గోకులంలో భక్తులు చూడవలసిన మందిరాలలో చింతాహరణ మహదేవ్ మందిరం ఒకటి. ఆహ్లాదకరమైన వాతావరణంతో, శీతల యమునా మారుతాలతో, పచ్చిక బయళ్లతో అలరారే చింతాహరణ మందిరం భక్తుల చింతలను నివారిస్తుంది. మందిరంలోని మహదేవుడు భవ్యలింగం రూపంలో నిత్య పూజలు అభిషేకాలను అందుకొని భక్తులను చల్లగా కాపాడుతున్నాడు. ఉన్నతమైన వేదిక మీద ఈ శివలింగంలో ఒక విశేషం ఉన్నది. లింగం మీద చిన్న చిన్న ఆకృతులతో 1001 లింగాలు చెక్కబడి ఉన్నాయి. స్వామివారికి అభిముఖంగా నంది వేంచేసి ఎవరెవరు స్వామిని సందర్శిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన భక్తుల యోగ్యమైన కోరికలు నెరవేర్చమని స్వామికి నివేదిస్తాడు రాత్రివేళ. గోకులంలో మరొక ఆకర్షణీయమైన ప్రదేశం బ్రహ్మాండ ఘాట్. శ్రీకృష్ణుడు తన నోటిలో బ్రహ్మాండ భాండాలను యశోదకు చూపించిన అద్భుత ప్రాంతమే ఇది. భక్తులు యమునా నదిపై పడవలలో ప్రయాణిస్తూ ఈ బ్రహ్మాండ ఘాటుకు చేరుకుంటారు. మందిరంలో సముదాత్త వేదిక మీద శ్రీకృష్ణుడు పరమరమణీయంగా భక్త నేత్రోత్సవంగా దర్శనమిస్తున్నాడు. పుష్పాలంకారాలతో, కరకంకణ కేయూరహారాలతో వేణుగోపాలునిగా కనిపించే కృష్ణ పరమాత్మ దర్శనం మనలో ఉండే అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞానకాంతిని ప్రసరింపచేస్తుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇక్కడ ప్రత్యేకించి శ్రీకృష్ణుని మట్టిని విక్రయిస్తారు. కృష్ణుడు తిన్నటువంటి మట్టిని ప్రసాదంగా ఇస్తారు. శ్రీకృష్ణుని పదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి ఇది. బ్రహ్మాండ్ ఘాట్ దగ్గర ప్రవహిస్తున్న యమునా నదికి ఒక విశేషం ఉంది. అది ఏమంటే ఇక్కడ తాబేళ్లు అత్యధికం. భక్తులు నదిలోకి చల్లే ఆహార పదార్థాల కోసం తాబేళ్లు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. తాబేలు ఉన్న ప్రదేశం ఐశ్వర్యానికి, మోక్షానికి సంకేతం అంటారు. వంశచారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహావిష్ణువు జగత్కళ్యాణ నిమిత్తం ఏకవింశత్ అనగా 21 అవతారాలను దాల్చాడని శ్రీమద్భాగవతం చెబుతుంది. వీటిల్లో శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైంది. కాగా త్రేతాయుగంలోని శ్రీరామావతారం కూడా పరిపూర్ణమైంది, విశ్వవిఖ్యాతమైంది. ఇక సమస్తమైన సృష్టితత్వాన్ని, సనాతన ధర్మాన్ని, తన తత్వాన్ని, మహత్వాన్ని లోకానికి తానే విషదం చేసి జగద్గురువుగా, గీతాచార్యునిగా కైమోట్పులు అందుకుంటున్న తొలి వెలుగు శ్రీకృష్ణ పరమాత్ముడు. మధురలో జనించి గోకులంలో పాదము మోపి బృందావనంలో విహరించి వారణాసిలో విద్యను అభ్యసించి చివరకు ద్వారకలో అధివసించిన వాసుదేవుని దివ్య చరితం భవతారకం, పుణ్యప్రదాయకం.
గోకులంలో దినదిన ప్రవర్ధమానుడై శ్రీకృష్ణుడు అందరినీ అలరించసాగాడు. నందగోపాలుని అల్లరి ప్రేమవల్లరి అయి గోకులమంతా వ్యాపించింది. కుంటకృష్ణుని తుంటరి చేష్టలు ప్రతి ఇంట ప్రతి పూటకు మింటికి తాకేటంతగా ఉండాలా, మనం భరించాలా అని కొందరు భావిస్తూ ఉంటే, అందరివాడైన గోవిందుడు గోకులంలోని గోపగోపీ జనులందరికీ మోక్షనవనీతాన్ని పంచటానికి తానే ఇంటింటా తిరుగాడుతుండేవాడు. బాలకృష్ణుడిని అపురూపంగా ఆప్యాయంగా చూసుకునే నందయశోదల అదృష్టాన్ని గోకులంలోని పెద్దలు కొనియాడుతూ ఉండేవారు. క్రమంగా ఆ బాలగోపాలం కృష్ణానురాగబంధంతో ఒక్కటైనారు. ఇది ఒక్కసారిగా వచ్చిన పుణ్యఫలం కాదు, అనేక జన్మలలో విష్ణుభక్తి పరాయణులైన భక్తులలో కొంతమంది గోకులంలో జన్మించి కృష్ణదాసులైనారు. యశోదానందులు కూడా అట్టివారే. వసువులలో ముఖ్యుడైన మహనీయుడు ద్రోణుడు, ధర ఆయన ధర్మపత్ని. లోకకళ్యాణార్థం ఆ దంపతులను భూలోకంలో జన్మించమని చతుర్ముఖ బ్రహ్మ ఆదేశించాడు. విష్ణువు యొక్క సేవాభాగ్యం కలిగితే భూమికి వెళతామని వారు ప్రార్థించగా విధాత తథాస్తు అని పలికాడు. ఆ ద్రోణుడే నందుడుగా గోకులంలో ఉండగా ధర వసుంధరలో జనించి యశోదయ్య నందునికి ఇల్లాలోయింది. పురాకృత సౌభాగ్య గరిమా విశేషం వలన శ్రీకృష్ణునికి తల్లిదండ్రుల స్థానంలో ఉండి పుత్రపూర్వకమైన ప్రేమతో శ్రీకృష్ణుడిని సేవిస్తున్నారు. వారికి పూర్వజన్మ స్మృతి లేదు, ఈ జన్మలో కృష్ణనామస్మరణ వదలలేదు. ఒకనాడు యశోదాదేవి కవ్వంతో చిలుకుతూ ఉండగా కృష్ణుడు తల్లిపాలు తాగటం కోసం కింద పడుతూ గంతులు వేస్తూ చప్పుడు చేస్తూ హడావిడిగా వచ్చి పెరుగు కవ్వాన్ని కదలనీయకుండా పట్టుకుని పాలిమ్మని తల్లి అయిన యశోదను అడిగాడు. కృష్ణుని వాలకం చూసి నవ్వుకుంటూ అతడిని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమతో యశోద చనుబాలు ఇవ్వసాగింది. కృష్ణుడు సంతసంతో పాలు తాగసాగాడు. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగటంతో గిన్నెను దించటానికి కృష్ణుడిని కిందకు దించి వెళ్ళింది యశోద. బాలగోపాలునికి కోపం వచ్చి రాయితో పెరుగుకుండను పగలగొట్టి వెన్న తిన్నాడు ఏడుస్తూ. ఇది ఒక విచిత్రమైన అల్లరి. పాలపాత్రను దించి వెనక్కు వచ్చిన యశోదకు శ్రీకృష్ణుడు కనపడలేదు. పగిలిపోయిన పెరుగుకుండ ముక్కలు, నేలపాలైన పెరుగు తప్ప. దీనితో కృష్ణుడు ఎక్కడికో ఎవరింటికో వెళ్ళి ఉంటాడని భావించి ఇల్లు ఇల్లుని వెతుక్కుంటూ ఉండగా ఒకచోట రోలును తిరగవేసి దానిమీదకు ఎక్కి ఉట్టిమీద ఉన్న వెన్నను తింటూ, అక్కడ ఒక కోతి ఉంటే దానికి కూడా పెడుతూ ఉన్న కృష్ణుడు కనపడ్డాడు. ఇంతకాలం తన కుమారుడు గురించి ఇతర గోపవనితలు చెబుతుంటే తాను కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగానే కృష్ణుని అల్లరిని చూసింది యశోద. భయం లేకుండా తిరుగుతున్న అతని నిర్భయత్వానికి ఆశ్చర్యం పొంది దండిస్తే తప్ప పిల్లవాడు మాట వినడు అని నిశ్చయించుకుని శెలకోల పట్టుకుని కృష్ణ ఆగు ఆగు అని పట్టుకోవటానికి ప్రయత్నించగా కాలిగజ్జలు ఘల్లు ఘల్లుముని మోగుతూ ఉంటే తల్లికి చిక్కకుండా కృష్ణుడు పారిపోయాడు. యశోద వెంటపడింది. యోగీంద్రుల మనస్సులకు చిక్కనివాడు అంత తొందరగా యశోదకు దొరుకుతాడా? అటూ ఇటూ పరిగెత్తి అక్కడా ఇక్కడా దాక్కుంటూ ఏడుస్తూ తల్లికి చిక్కకుండా పరుగెత్తి శ్రీకృష్ణుడు చివరికి తన తల్లి ఆయాసపడుతూ ఉండటాన్ని చూసి దొరికిపోయాడు. దొరికిన కృష్ణుడిని రోలుకు తాడు వేసి కట్టివేసింది యశోద. సిరి కౌగిటిలో
సనకాది యోగుల హృదయాలకు వేదావళికి చిక్కని చక్కనైన కృష్ణుడు తల్లి యశోదకు చిక్కాడు. కృష్ణుని ఉదరానికి తాడు కట్టడానికి యశోద ప్రయత్నించగా అది 2 అంగుళాలు తక్కువైంది. మరొక త్రాడు తీస్తే అది కూడా అంతే. ఇంకొక త్రాడు తీసింది, దాని సంగతి ఇంతే. ఇంకా చాలా తాళ్లు తెచ్చి ప్రయత్నించింది. జగత్తులను తన ఉదరంలో ఉంచుకున్న జగదేక చక్రవర్తిని ఎవరు బంధించగలరు? తల్లి యొక్క పరిశ్రమను చూసి కరుణతో కృష్ణుడు తానే బంధుడైనాడు తల్లి యశోదకు. రోలుకు కృష్ణుడిని కట్టి ఇంటి పనులు చేయసాగింది యశోద. కృష్ణుడు నెమ్మదిగా రోలును లాక్కుంటూ పెరటిలోకి వెళ్ళాడు. నారద మహర్షి శాపం వలన నలకూబర మణిగ్రీవులు మద్ది చెట్టులై నందుని గృహంలో పెరటిలో ఉన్నారు. వారిని శాప విముక్తులను చేయటానికి రోలును ఆ మద్ది చెట్ల మధ్యగా లాక్కుంటూ వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే పళపళరావాలతో చెట్లు పడిపోయాయి. నలకూబర మణిగ్రీవులు శాప విముక్తులై కృష్ణుడిని స్తుతించి అతని ఆజ్ఞచే అదృశ్యమైపోయారు. మద్ది చెట్లు కూలినప్పుడు వచ్చిన పిడుగుల వంటి శబ్దాలు విని నందయశోదాదులు పరిగెత్తుకుంటూ వచ్చారు. చెట్లు పడిపోవటానికి గల కారణం వాళ్లకు తెలియలేదు. అంత రోలును శ్రీకృష్ణుడు ఏ విధంగా ఇక్కడ దాకా లాక్కుని వచ్చాడు? చెట్ల వలన ఏమాత్రం హాని కలగకపోవటానికి గల కారణం ఏమిటి? ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కాని జరిగిన సంగతిని కొంతమంది బాలకులు చూసి అక్కడున్న వాళ్లకు చెప్పటం జరిగింది. అందరూ విస్మయచిత్తులైనారు. నందుడు మాత్రం వికసిత వదనారవిందుడైన శ్రీకృష్ణుని ఉదరానికి కట్టిన తాడును తీసివేశాడు. అమేయమైన ప్రభాసంపన్నమైన ఈ ఘట్టం సర్వజన హృదయానందకారకం, అరిష్ట నివారకం, అష్టైశ్వర్య ప్రదాయకం. అలనాడు ద్వాపరయుగంలో జరిగిన శ్రీకృష్ణావతార సంబంధిత ఉలూకల బంధన ప్రదేశాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. నందవ్రజంలోని ఒక భవ్య భవతారక పవిత్ర స్థలం ఇది. నిరాడంబరంగా ఈనాడు ఆనాటి కథాస్మృతిని అందజేస్తోంది. ఒక చిన్నపాటి మందిరంలో తిరగలి, బాలకృష్ణుని పాదముద్రలు, రోలు మనకు కనిపిస్తాయి. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. పసుపు పూసి కుంకుమ అద్ది ప్రతిరోజు వీటిని పూజిస్తారు స్థానికులైన భక్తులు. తోయంపు కురుల తోడ తూగేటి శిరసు. ఉలూఖల బంధనానికి సంబంధించిన కథను తెలియజేసే వర్ణచిత్రం ఆకర్షణీయంగా భక్త నేత్రానందంగా తీర్చిదిద్దబడింది. చింతకాయల వంటి జడల గముల తోడ మోయుచున్న కనకపు మూవల. ఇక్కడ మరో ఒక ఆసక్తికరమైన ఘట్టం జరిగింది. సంతానలేమి వలన యశోదాదేవి బాధపడుతున్న సమయంలో నారద మహర్షి వచ్చి అష్టకమల యంత్రాన్ని ప్రసాదించాడు యశోదకు. ఆ యంత్రాన్ని పూజిస్తే విష్ణువు అనుగ్రహిస్తాడని అర్చనా విధానాన్ని కూడా ఉపదేశించాడు. విఘ్నేశ్వరుడు స్వస్తిక్ చిహ్నాన్ని ఇచ్చాడు. యశోద భక్తి శ్రద్ధలతో విష్ణు స్వరూపమైన అష్టకమల యంత్రాన్ని, స్వస్తిక్ ముద్రను ఆరాధించి శ్రీమన్నారాయణుడిని పుత్రునిగా పెంచే అదృష్టాన్ని పొందింది.
పులూకల బంధనం జరిగిన ఈ ప్రదేశంలోనే రాధాకృష్ణులు మొదటిసారిగా కలుసుకోవటం జరిగిందని స్థల పురాణం ద్వారా మనకు తెలియవస్తుంది. నయన మనోహరంగా అర్చ్యావతార విగ్రహ రూపాలలో రాధాకృష్ణులు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక పుత్ర సంతానం కోసం నందుడు పుత్రకామేష్ఠి యాగం కూడా ఇక్కడే నిర్వహించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆనాటి ఒక హోమకుండం నేటికీ నిలిచి ఉండటం విశేషం. ఇటువంటి అపూర్వమైన పౌరాణిక ఘట్టాలకు ఆలవాలం ఈ గోకులం. యశోద ముంగిట ప్రకాశించే నీలమణి, గోపవనితల హృదయాలలోని నవనీతం, ప్రకృతి కూడా పరవశించే విధంగా విరాజిల్లే సుందర సురుచిర స్నిగ్ధ మధురమూర్తి అయిన చిన్నికృష్ణునికి అరిష్టాలు కలుగుతున్నాయని భావించి నందుడు అందరితో కలిసి గోకులం వదలి బృందావనాన్ని చేరుకున్నాడు. నందవ్రజం బోసిపోయింది. బృందావనం సంతసంతో విరబూసింది. గోకుల మనోహారి, బృందావన విహారిగా ప్రసిద్ధిని పొందాడు శ్రీకృష్ణ పరమాత్మ. నందనవనం బృందావనంలో ఒక భాగమైపోయింది. ఎక్కడ చూసినా ఆనందమే, యశోదానందుల హృదయానందమే. నందతనయుని లీలా తరంగాలు, యమునానదీ తరంగాలు సంగమించాయి. ఇది ఒక కృష్ణ హాస విలాస మధుమందారం. బృందావనంలో శ్రీకృష్ణుడు బలరాముడితో ఇతర గోపబాలకులతో కలిసి ఆవులను చక్కగా కాస్తూ ఉన్నాడు. గోవులను వనంలో సంరక్షించే వేళ తనను వధించటానికి వచ్చిన వత్సాసుర బకాసురులను తానే వధించి వీరగోపాలుడిగా పేరు పొందాడు. ఒకనాడు ఆవులను మేపుకుంటూ మధ్యాహ్నం అయ్యేసరికి అందరితో కలిసి చద్ది అన్నాన్ని తినసాగాడు కృష్ణుడు. ఇతరులు ఏమి తెచ్చారో చూసి వాటిని కూడా తీసుకుని తాను తింటూ తన పదార్థాలను ఇతరులకు ఇస్తూ ఆనందంగా హాయిగా గోపాలులతో కలిసి కృష్ణుడు అన్నం తిని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ కాలాన్ని గడుపుతున్న ఆ దివ్య సమయం మరల ఎప్పటికీ రాదు. శ్రీకృష్ణుడు తన తోటి బాలులతో కలిసి భోజనం చేసిన ప్రదేశాన్ని, ఇక్కడ నిర్మించిన మందిరాన్ని బత్రోడ్ బిహారీ మందిర్ అని పిలుస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా నెమళ్లే కనిపిస్తాయి మనకి. బిహారీ మందిర ప్రవేశ ముఖద్వారం, విమాన శిఖరం సుందర గంభీరంగా దర్శనమిస్తాయి. యమునా నదీ తీరాన ఉన్న ఈ మందిరం అందమైన ప్రకృతితో వికసించిన నందివర్ధన పుష్పం వలె అలరారుతోంది. గర్భగుడి ద్వారానికి రెండు వైపులా వేణుగోపాలుడు, బలరాముని విగ్రహాలు నిలుపబడ్డాయి.
ప్రధాన వేదికపై వేంచేసి ఉన్న మురళీధరుడు ముగ్ధమోహనంగా తన భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. నెమలిపించాన్ని ధరించి ముత్యాల కిరీటంతో మనోజ్ఞంగా అర్చ్యాస్వరూపంతో ఉన్న కృష్ణపరమాత్మను వీక్షించి భక్తులు ఆనందంతో భజనలను గావిస్తూ ఉంటారు.